తన పాలనలో అంటే బహబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేమిది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు అర్హత ఉన్న వ్యక్తులు కాంట్రాక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వొచ్చండి ముఖ్యమంత్రి గారికి అటువంటి అర్హత లేదు ఆయన ఎవరు చెప్పడానికి పార్టీ గురించి జనసేన గురించి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా చేయని కార్యక్రమం రైతులకు లక్ష రూపాయలు చనిపోయిన కుటుంబాల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఏనాడైనా ఎవరైనా చేశారా మీకు అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్న లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి ఎందుకు మీకు అటువంటి ఆలోచన రాలేదు పోని భవన నిర్మాణ కార్మికులను ఇదే విశాఖపట్నంలో ఆ రోజున మీ ఇసుక దందా కోసం మాఫియా కోసం మీరు రోడ్డున పాడేస్తే మా జన సైనికులు ఆ రోజు అద్భుతంగా డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఐదు రోజులు భోజనాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వ్యక్తుల్ని కూడా మీరు రౌడీ సేనా అని అంటే ఇంక అంతకన్నా పరాకాష్ట ఏముంటుంది మీ ఆలోచనలో నేను ఇందాక అన్నట్టు ముఖ్యమంత్రి ముసుగులో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ ముసుగు వెనుక ఉన్న వ్యక్తి గురించి అందరికి తెలుసు కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు బాగా అర్థమవుతుంది ఆయన గురించి ఎప్పుడు ఏనాడైనా సరే సమాజం కోసం ఉపయోగపడే విధంగా మా జన సైనికుడు నిలబడతాడు దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అంత శ్రమించి 2014 నుంచి అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు అది మా లక్ష్యం తప్ప ఏదో హడావడిగా పదవుల కోసం లేకపోతే పదవులు వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడడమో వ్యక్తిగతంగా దూషించడమో వాటి గురించి కాదు మనం నిజంగా మన భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి అంకిత భావంతో పనిచేసుకోవాలి ఎవరు పదవులు ఉన్నా సరే పదవులు అనేది ప్రజల కోసం ఉపయోగపడే విధంగా చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలని కూడా మీరు రాజకీయ వేదిక ఉపయోగించుకోవడం ఇంతకన్నా పిచ్చి ఆలోచన నేను ఏ ముఖ్యమంత్రిలోనూ చూడలేదు.